ఇప్పుడు మూర్తి షెడ్కి వెళ్ళి చూసే వచ్చినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పక్కన మోరియా అని చిత్ర మందిర్ అని చెప్పి ఇంకోటి షెడ్ ఉంది, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయంట, చూసాం. చూసి మనకు నచ్చినట్టు మన కస్టమైజ్ చేపించుకుందాం, చేద్దాం అంటారు అన్న వాళ్ళు. ఓకేనా, తీసుకొని మొత్తం చూపిస్తాం లోపడంతా. ఒకసారి నవ్వుతున్నా నవ్వు, నువ్వు అన్నిటిలో నవ్వుతావు. ఓ భయా, ఇప్పుడు ఇది గణేషే. ఇది వచ్చేసి మన 10 ఫీట్స్ దాకా ఉంది, 10 ఫీట్స్ ఉంది విత్ బ్యాక్గ్రౌండ్. మనలో అందరూ ఈ విషయంలో మంచిగా ఉన్నాయి, ఫినిషింగ్ కూడా. షెడ్లు చూస్తాం కదా మనం, బట్ షెడ్లలో ఇంత మంచి ఫినిషింగ్ అని, ఐస్ అని, పెయింటింగ్ అని మాట్లాడితే చూడు, నువ్వు మంచిగా ఉన్నావు. చూడు మాట్లాడలేదు పైన రాపించే చూడు, టీమ్ వాయుపుత్ర వాయుపుత్ర వస్తుంది మొత్తం. అన్ని సింహాలు వచ్చినాయి అన్ని షెడ్ల కంటే, షెడ్ల మొత్తం ఫినిషింగ్ మంచిది, ఐస్ మంచి చేసారు, ఐస్ ఫేస్ కట్ కూడా చూడొచ్చు. ఇంకా మంచి మంచిగా ఉన్నాయి గణేషులు, చింతమని బ్యాక్గ్రౌండ్ లాస్ట్ టైం పెట్టి చూడు బ్రో. నేనైతే ఈరోజు అన్ని ఎలకలు ఉన్నాయి ఇక్కడ రెడీ అవుతున్నాయి. వంశీ బాగుంది తీసుకొని, ఇది పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇది మంచిగా ఇక్కడ బాగుంది. కుందన్ వర్క్లు అయిపోయినాయి కానీ పంచాలు ఇంకా కట్టలేదు, చేతినే బాగుంది. వంశీలూ పైన స్టాండింగ్ అని వెనకాల గద ఉంది, గద కిందకి వస్తుంది చూపించిన. ఇక్కడ సేమ్ పర్పుల్ గణేష్, పర్పుల్ గణేష్ ఎక్కువ ఇక్కడ కుందన్ వర్క్. ఇది ఇది చూడు, ఇది మంచిగా ఫైల్ వాళ్ళు ఇంకా మంచిగా కాలేసుకొని అంటే కింగ్ అంటారా, ఫైల్ వాళ్ళు అంటారా. బ్యాక్గ్రౌండ్ అయితే ఇంత మంచిగా ఉన్నావు కూడా చూపిస్తాం మీకు, ఇదే బ్యాక్గ్రౌండ్. ఇది బ్లూ కలర్ అండ్ కలర్ సన్ వచ్చింది, మంచిగా బాగుంది కలర్. ఇప్పుడు లోపడదాం, ఇప్పుడు ఒక మీకు తోపు గణేష్ చూపిస్తా. రావణాసుడు 10 తలకాయలు ఉంటాయి చూడవచ్చు మీరు. లైటింగ్ లేదు ఇక్కడ కానీ కసక. ఇది మహాదేవ్ పాములు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని బ్యాక్ వచ్చాం వంశీయానికి. ఈ హైట్ లో కొద్దిగా పెద్ద మనకు సెట్ అయిపోతుంది. కరెంట్ లేదు గణేష్ మంచిగా నడతారు కాదు, ఇవన్నీ ఈ హైట్ లో ఫేసెస్ మంది వచ్చు, అన్ని బుక్ అయిపోయినాయి, అన్ని బుక్ అయిపోయినాయి అని అంటుండు. చూసాం బుక్ అని కాదు అన్న, మనకి నచ్చినట్టు చేస్తా అంటుండు, చేపించుకుందాం. చూడొచ్చు కత్తి ఉంది చేతిలో, మంచి చేయకపోయినా ఇది కూడా అట్లా వస్తే తీసుకు. ఉన్నాయి ఉన్నాయి, గణేష్ గద పట్టుకొని ఉన్నది, గద పట్టుకొని ఉన్నది స్టాండింగ్ పర్పుల్ కలర్, పైన పాము ఉన్నాయి. సరే బట్ బాయ్, మనకు అట్లా వద్దు కదా, మనకు వేర్లకు కావాలి. ఏదైతే ఇక్కడ వచ్చి స్టాండింగ్ చెంకి చెంకి వేసింది మస్తుంది గణేష్. ఇక్కడ వచ్చి బుల్లి గణేష్ పైన బుల్లి ఉంది,
కుందన్ వాక్ చూసిన చూడు ఎంత బాగుందో. సరే మనం కూడా ఇట్లానే చెప్పిద్దాం కుందన్ చెప్పిద్దాం చెప్పిద్దాం కుందన్ వాక్. చూడొచ్చు పరశురామ్ అండి నించొని ఉన్నది గణేష్ ఒక సెకండ్. ఇది కూడా ముంబైలో ఫేమస్ పరశురామ్. ఇది నించున్నది 10 ఫీట్ ఉంటుంది. గరుడదే ఉంది. వెనకాల వింగ్స్ వస్తాయి ఇంకా దీనికి పక్కన పెట్టిరు అవి. ఇది నించిన గణేష్ ఇదైతే త్రిశూలం ఉంది గణేష్. వెనక అన్ని త్రిశూలం ఉంది. వెనకాల కూడా గజ ఉంది. కవర్ వేసారు కవర్లో వేసారు కరెంట్ వస్తుంది. షేప్ గీప్ మస్తు ఉంది. తీసుకుందామా తీసుకుందాం. లోపల గణేష్ అయితే చూస్తాం. మనందరికీ గణేష్ నచ్చిందని అన్నారు. ఇప్పుడు అన్నతో కూడా మాట్లాడినాం. రేటు కూడా చాలా ఎక్కువ చెప్తుండ్రు. ఇక రేటు కూడా మాట్లాడినాం. ఓకే చేసినాం. బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం చేంజ్ చెప్పిద్దాం అంటున్నాం అనుకుంటున్నాం. దాన్ని బట్టి మేము డ్రా అయితే వేసిచ్చినాం ఇప్పుడు అన్నకి. సో ఇంతకుముందుకి ఏదో వేరే బ్యాక్గ్రౌండ్ ఉండే అది తీసేసి మేము అనుకున్నట్టు డ్రా చేసినట్టు చేసిస్తా అన్నాడు. బట్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది. మేము ఇప్పుడైతే గణేష్ అయితే చూపించలేం కానీ కొంచెం ఇంకొన్ని రోజులైనాక మెల్లగా రివీల్ చేస్తాం గణేష్ ఏదైనా కానీ. అంటే ఇంకా రెడీ అయితే కాలేదు. సో జస్ట్ మాకు సిట్టింగ్ ఒకటి నచ్చింది. దాన్ని బట్టి మేము ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అయిపోతుంది. ఇంకోటి మేము చేయించేది కూడా మా అదే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది. సో మెల్లగా రివీల్ చేస్తాం. చెప్పండి.